కరోనా వైరస్ అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువరం మండలం కామరాజపేట గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశేరి సూర్యచంద్ర ఆర్థిక సహాయంతో మంగళవారం ఉదయం సచివాలయం 2లో కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామరాజపేట గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశేరి సూర్యచంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైలవరపు రాఘవేంద్ర, జనసేన పార్టీ నాయకులు కర్ణం సూరిబాబు, నీలం నాగేంద్ర, జాజులు అశోక్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారు, శ్రీ బాబు గారికి, పంచాయతీ సిబ్బంది అందరికీ, నాతో పాటు వచ్చినటువంటి మా జనసేన కార్యకర్తలకు, ముఖ్యంగా కరోనాని గుర్తించడంలో కానీ వారికి పరీక్షలు చేసి వైద్యం చేస్తూ కరోనా వచ్చిన వాళ్ళని తమకు పుట్టిన చంట పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటున్నారో ఆ రకంగా చూసుకుంటున్నటువంటి ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు, వైద్య సిబ్బంది అందరికీ కూడా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం, అభినందనలు అమ్మా. మీ అందరికీ కూడా ఎందుకంటే చిన్న విషయం కాదు, కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి అన్ని సపర్యలు చేయడం అంటే మీకు మీ విధి నిర్వహణ జంకు లేకుండా భయం లేకుండా చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్మూలనకు వైద్య సిబ్బంది కృషి ఎనలేదు, ఎనలేనిది ఎంత చెప్పినా తక్కువ కింద ఉంటుంది. మీకు హృదయపూర్వక అభినందనలమ్మా. ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్ళకి జ్వరం వస్తుంది, అదే రకంగా ఆక్సిజన్ శాతం తగ్గుతూ ఉంటుంది. మరి వారికి తగిన వైద్య పరికరాలు లేకపోవడం వల్ల, ఏఎన్ఎంలో ఆశా కార్యకర్తల దగ్గర తగిన వైద్య పరికరాలు లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో వైద్యం చేయలేకపోతున్నామని చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి మేము అది గుర్తించి అందరికీ కూడా ఈ పల్స్ ఆక్సిమీటరు, థర్మల్ స్కానర్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి గ్రామం కూడా. అంతేకాకుండా ఈ క్షేత్రస్థాయిలో కరోనా బాధితుల వైపు వెళ్ళే ఈ ఆశా కార్యకర్తకి, ఏఎన్ఎంలకి ఫేస్ షీల్డ్, హెయిర్ క్యాప్లు, అదే రకంగా మాస్కు, శానిటైజరు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేటితో జగ్గంపేట నియోజకవర్గంలో 83 గ్రామాలు పూర్తవుతుంది. సుమారు 600 మందికి ఇవాళ ఈ కరోనా కిట్లు, కరోనా రక్షణ కిట్లు ఇవ్వడం జరిగింది. సుమారు 800,000 రూపాయలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది సహకారం అందించారు. ఈ సందర్భంగా అందరికీ కూడా, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కరోనా ఈ ముక్కు నోట్లోంచే కాకుండా కంట్లోంచి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఫేస్ షీల్డ్ పెట్టుకున్నామా. అదే రకంగా ఇది N95 మాస్క్, శానిటైజర్,